ప్రకాశం జిల్లా కొమరోలు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన గౌరవ సభ కార్యక్రమానికి గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన ఈ మూడేళ్లలో రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని, అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రజావేదికను కూల్చడంతో మొదలు పెట్టుకుని టీడీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు, విగ్రహాల ధ్వంసం, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులకే అధికారాన్ని వినియోగించుకున్నారు. కానీ రాష్ట్ర ప్రయోజనాలపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదని, రాష్ట్రంలో అసమర్థ పాలన వలన, ప్రభుత్వ నిరంకుశ విధానాల వలన గత టీడీపీ హయాంలో నెలకొన్న పారిశ్రామిక సంస్థలన్నీ రాష్ట్రం విడిచి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని, ఫలితంగా రాష్ట్రానికి ఆదాయం లేకుండా యువతకు ఉపాధి లేకుండా పోయిందని విమర్శించారు. గిద్దలూరు పట్టణంలో నివసించేటువంటి పేదవారికి వారికి అర్హత ప్రాతిపదిక మీద మన గృహాలను మంజూరు చేశాం. 90% మనం 6 నెలల కాలంలో మనం కంప్లీట్ చేయించాం. 6 నెలల కాలంలో మిగతా 10% కంప్లీట్ చేసేదానికి ఇప్పుడు 3 సంవత్సరాలు పట్టింది. 6 నెలల్లో మనం 90% కంప్లీట్ చేస్తే ఈ వైఎస్ఆర్ ప్రభుత్వానికి 3 సంవత్సరాల కాలంలో 10% సంబంధించిన పని మనం కంప్లీట్ చేయకుండా ఈ రోజు నిలువ నీడలేని పేదవారి 1500 మంది గిద్దలూరు పట్టణంలో ఉంటే, నేను అదే ఇందాక చెప్పింది, పేదవాడి గురించి ఆలోచన చేసే ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం అయినట్లయితే ఆ 10% కంప్లీట్ చేసి పేదలను ఆ గృహాలలో చేర్చేటట్లు చేయాలి కదా. అప్పుడు చేయలేదనంటే ఇది పేదల ప్రభుత్వమా లేదా ఇది పెట్టుబడిదారి వర్గాల కొమ్ముకేసే ప్రభుత్వమా? ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, పేదల ప్రభుత్వం అంటే పేదవాడికి మేలు చేయాలి. పేదవాడికి ఈ రోజు పట్ల రుణం పెట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా వాడికి అన్ని విధాలుగా అన్యాయం చేస్తా ఉన్నారు పేద వర్గాల ప్రజలకి. ఈ రోజు పేదవాడికి నిలువ నీడ ఉండేటువంటి గృహాల విషయంలో కూడా ఈ రోజు ప్రతిదీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో రాజకీయం చేస్తా పోతా ఉన్నారు. ఈ రోజు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎట్లా ఉన్నది? ఈ నియోజకవర్గంలో పేదవారికి గృహాలను పెద్ద ఎత్తున మనం మంజూరు చేయడమే కాకుండా ఆ రోజు రాజకీయాలకు అతీతంగా ఎవరైతే అర్హత కలిగినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా మనం గృహాలను మంజూరు చేశాం. ఈ రోజు మన గిద్దలూరులోనే తీసుకుంటే, మీరు నంద్యాల పోయేటప్పుడు ఈ రోజు పేదవారి గురించి ఏమైనా ఊసెత్తుతో ఉన్నారా? మన తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి పట్టడన్నం తినేదానికి, పేదవాడికి కొంత నీడ ఉండేదానికి గృహాలు నిర్మించే కార్యక్రమం గాని, పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం గాని, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం గాని, అలాగే ఏ పండుగలు వచ్చినా కూడా, సంక్రాంతి అయితే సంక్రాంతి పండుగ కానుకలు, మైనార్టీ మన ముస్లిం సోదరులకు సంబంధించి రంజాన్ కానుకలు, మన క్రిస్టియన్ సోదరులకు సంబంధించి క్రిస్మస్ కానుకలను అందిస్తూ పండుగ పేదవాడు కూడా ఘనంగా జరుపుకోవాలని చెప్పినటువంటి మన తెలుగుదేశం ప్రభుత్వం ఎక్కడ? ఈ రోజు నిరంతరం పేదవాడిని పక్కన పెట్టి, పేదవాడికి ఇచ్చే పొలాలను పక్కన పెట్టి ఈ రోజు శాసనసభలో ముఖ్యమంత్రుల దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర అవాకులు చవాకులు మాట్లాడుకుంటూ ఈ రోజు మొసలు కన్నీరు గారుస్తున్నారు. పరిపాలన మీదే పేదవాడికి స్థలాలు పంచండి, పేదవాడికి మేలు చేయండి. ఎవరు మీకు అడ్డం పడుతున్నారు? ఎందుకు మీరు ఈ మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు? ఎవరైనా తప్పు చేసింటే వాడి పొలం లేకుండా ఈ నియోజకవర్గంలో ఎవరైతే